ఏపీలో డాక్టర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అర్హత ఉన్నవారిని కాకుండా అయిన వారికే అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే నియామకాలు జరుగుతున్నాయంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. నోటిఫికేషన్ పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 737 పోస్టుల కోసం 2000 మందికి పైగా డాక్టర్లు దరఖాస్తు చేశారు. అందులో 442 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను ప్రత్యక్షంగా నియమించడం, మిగతా 295 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలను ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న వారికి అవకాశం ఇచ్చేలా నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీలో దాదాపు 5 సంవత్సరాల తర్వాత డాక్టర్ల నియామకం చేపడుతున్నారు. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీలో నియమ నిబంధనలు స్పష్టంగా చెప్పలేదు. దీంతో అనేక మంది గందరగోళానికి గురై న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 45 విభాగాల్లో డాక్టర్ల నియామకానికి వైద్య శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ చాలా మందిని పక్కన పెట్టారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ పోస్టులకు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 1 ఏడాది పాటు రెసిడెన్సీ సేవలు ఉండాలనేది ఖచ్చితమైన నిబంధన. అయితే నిబంధన ప్రకారం అర్హత ఉన్న వారిని పరిగణంలోకి తీసుకోకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొవిజనల్ లిస్ట్ ఆన్లైన్ లో ప్రకటిస్తూ తమ అభ్యంతరాలను 2 రోజుల్లో తెలపమన్నారు. దీంతో యువ డాక్టర్లు విస్మయానికి గురయ్యారు. దీనిపై బయటకు మాట్లాడేందుకు భయపడుతున్నారు. డాక్టర్ పోస్టుల నోటిఫికేషన్ తీరుపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమను సంప్రదించాలంటున్నారు. కొంతమంది కావాలని వివాదాస్పదం చేస్తున్నారని చెబుతున్నారు. వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ నుంచి వస్తారు. కొద్దిమంది ఇదివరకు సీనియర్ రెసిడెన్సీ కంపల్సరీ అనేది మన రాష్ట్రంలో తీసేసిన తర్వాత 9 నెలలు వదిలేసి వెళ్ళిపోయారు, 9 నెలలే చేశారు. ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఎప్పుడైతే చేసిందో ఇప్పుడు వచ్చి చేరి మేము కోవిడ్ డ్యూటీలో చేరాము, ఈ పీరియడ్ను కన్సిడర్ చేయండి, ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ రిక్వెస్ట్, వాళ్ళ కోసం ఎలిజిబిలిటీ కోసం. మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు అందరి పిల్లలు ఒకటే మాకు, మేము ఏ పిల్లవాడికి కూడా అగ్నెస్ట్గా ఉన్నాం. ఈరోజు మీకు జరుగుతున్న సాఫ్ట్వేర్ సిస్టంలో ప్రతి ఒక్క క్యాండిడేట్కు వాళ్ళకి లాగిన్ వస్తుంది. ఆ లాగిన్లో వాడి సబ్జెక్ట్ మెరిట్ కనపడుతుంది. వాళ్ళు అది చూసుకొని నాకు ఇది వస్తే నాకు రావచ్చు ఉద్యోగం అనే ఆలోచనలో ఉన్నారు. అసలే కోవిడ్ సమయంలో డాక్టర్ల కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో అవకతవకలతో వైద్యుల నియామకం చేపడితే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అర్హత కలిగిన వారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.